हाय फ्रेंड्स, दिस इज वेंकी, वेलकम टू अवर चैनल। दादापू मिलियन संवत्सराल नुंची मानवुलु भूमिपै निवसिस्तुन्नारु, कानी इप्पटिकी एन्नो प्रश्नलकु समाधानालु लेवु। भूमिपै लोतैन समुद्रालु, पोडवैन नदुलु, एत्तैन पर्वतालु, वाटी पूर्वोत्तराल गुरिंचि अंदरिकी तेलुसु, कानी मनं निवसिंचे ई भूमिपै ప్రమాదకరమైన ప్రదేశం ఒకటి ఉందన్న విషయం మీకు తెలుసా? ఆ ప్రదేశం ఎక్కడుంది, ఎందుకు అది అంత భయంకరమైన ప్రదేశమైందో ఇంగ్లాండ్ పాలియోంటాలజిస్ట్ అంటే శిలాజాల అధ్యయనం, భూమిపై జీవ పరిమాణ అధ్యయనం శాస్త్రవేత్తలు ఇటీవల అధ్యయనం చేసి అధికారికంగా ప్రకటించారు. పోర్ట్స్మౌత్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఆఫ్రికాకు చెందిన ఏజ్ ఆఫ్ డైనోసార్ల శిలాజాలపై ఇటీవల పరిశోధనలు జరిపారు. ఈ క్రమంలో 100 మిలియన్ సంవత్సరాల క్రితం నాటి శిలాజాలను వారు సమీక్షించగా ఆశ్చర్యపరిచే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆగ్నేయ మొరాకోలోని క్రెటేషియస్ శిలల ప్రదేశాలలో పరిశోధనలు జరిపిన వారికి అక్కడ ఎగిరే సరీసృపాలు, మొసళ్లతో పాటు భయంకరమైన మాంసాహార నీటి జంతువుల శిలాజాలను కనుగొన్నారు. క్రెటేషియస్ అంటే రాక్షస బల్లుల కాలం అని అర్థం, దీన్నే జురాసిక్ కాలం అని కూడా అంటారు. ఈ ప్రదేశాన్ని కేమ్ కేమ్ గ్రూప్ అని కూడా పిలుస్తారని, ఇది భూమిపై అత్యంత ప్రమాదకరమైన ప్రదేశంగా శాస్త్రవేత్తలు అధికారికంగా ప్రకటించడం జరిగింది. కాగా ప్రస్తుతం ఎండిన భూమిగా ఉన్న ఈ ప్రదేశం ఒకప్పుడు విస్తృతమైన నదీ వ్యవస్థను కలిగి ఉండేదని కూడా వెల్లడించారు. అంతేగాక ఈ నదీ వ్యవస్థ చుట్టూ వివిధ రకాల జల భూ సంబంధమైన జంతువులు నివసించేవని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇక దీనిపై డెట్రాయిట్ మెర్సీ విశ్వవిద్యాలయం పరిశోధకుడు, బయాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ నిజాం ఇబ్రహీం పుస్తకం కూడా రచించారు. దీని ప్రకారం ఈ ప్రదేశం కెమ్ కెమ్ గ్రూప్ కి చెందినదని, ఇక్కడ అతిపెద్ద డైనోసార్లు నివసించేవని తెలిపారు. వాటితో పాటు సాబే టూత్, కార్చరోడోంటోసారస్, టెరోసార్స్ వంటి భయంకరమైన మొసళ్ళు, ఎగిరే సరీసృపాలు, నీటివేట జంతువులు నివసించేవని ఆయన వెల్లడించారు. అంతేగాక ఇది ఒక గ్రహమని, అంతేగాక భూమిపై అత్యంత ప్రమాదకరమైన ప్రదేశంగా పుస్తకంలో ఆయన పేర్కొన్నాడు. ఇక ఇక్కడ మానవులు జీవించినప్పటికీ భయంకరమైన సరీసృపాల వేట వల్ల ఎక్కువ కాలం ఇక్కడ మనుగడ సాగించలేకపోయారని కూడా చెప్పారు. 2017లో ఈ ప్రాంతంలో ఏడబ్ల్యూఐ బ్రిటిష్ అంటార్క్టిక్ సర్వేలతో పాటు మరికొన్ని సంస్థలు కలిపి భారీ యంత్రాలతో తవ్వకాలు చేపట్టారు. ఇక్కడ కొన్ని వింతైన అవశేషాలు దొరికాయని పరిశోధకులు వెల్లడించారు. ఆ పదార్థాలను ప్రయోగశాలలో నిశితంగా పరీక్షించగా పురాతన మట్టి, పుప్పొడి రేణువులు, చెట్లవేళ్ల ఆనవాళ్లు, రాక్షస బల్లుల అవశేషాలు స్పష్టంగా కనిపించాయని తెలిపారు. అప్పట్లో ఇక్కడి వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ లాంటి కార్బన్ వాయువుల స్థాయి ప్రస్తుతం ఉన్నదానికంటే 3-4 రెట్ల అధికంగా ఉండవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ప్రస్తుతం పర్యావరణంలో కార్బన్ డైఆక్సైడ్ 400 ppm ఉందనుకుంటే అప్పట్లో అది 1000 ppm లేదా అంతకంటే ఎక్కువే ఉండేదని, గరిష్టంగా 1600 ppm దాకా ఉండవచ్చునని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందుకే ఇలాంటి ప్రదేశాల్లో మానవ మనుగడ కష్టతరం, అతి భయానకం కూడా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ వెంకీ సైనింగ్ ఆఫ్.